వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రతి సినిమా ప్రేమికుని ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారని అడిగితే వారి నుండి తడుక్కోకుండా వచ్చే ఏకైక సమాధానం సాహో. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో ఒక ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. దాదాపు 2 సంవత్సరాలు షూటింగ్ జరుపుకొని ఈ 30వ తేదీన మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా బంపర్ హిట్ అవడం ఖాయమని తెలుస్తుంది. హై యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లతో ఉన్న ట్రైలర్ అందరినీ ఆకర్షిస్తుంది. సాహో నుండి ఏది రిలీజ్ అయినా అది ట్రెండింగ్ లోకి వస్తుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు రిలీజ్ చేసిన బ్యాడ్ బాయ్ పాట యూట్యూబ్ లో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కూడా రికార్డ్ సాధించింది. విడుదలకు ముందే అనేక సంచలనాలు నమోదు చేస్తూ తన సత్తా చాటుతుంది సాహో. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే దుమ్మిరపేసిన సాహో అదే స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో జోరు చూపిస్తోంది. ఆస్ట్రేలియాలో సాహో సినిమా అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయిందట. అలాగే ప్యారిస్ లో గల ది గ్రాండ్ రెక్స్ థియేటర్ లో ప్రదర్శితమవుతున్న ప్రభాస్ 2వ సినిమాగా రికార్డులు ఎక్కుతుంది. తాజాగా సాహో ట్విట్టర్ ఎమోజీ సింబల్ పొంది మరో ఘనత సాధించింది. ప్రముఖ సోషల్ మీడియా అయిన ట్విట్టర్ కొన్ని ప్రధాన చిత్రాలకు ఎమోజీలు తయారు చేస్తోంది. ది లయన్ కింగ్, అవెంజర్స్, స్పైడర్ మ్యాన్, సల్మాన్ భారత్ వంటి చిత్రాలకు ఎమోజీలు తయారు చేసింది. ఇప్పుడు సాహో చిత్రానికి కూడా ట్విట్టర్ ఎమోజీ ఇవ్వడం జరిగింది. ట్విట్టర్ ఎమోజీ పొందిన మొదటి తెలుగు సినిమా సాహో కావడం గమనార్హం. మరి రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకొని చూసి నేనండి వచ్చాను.